హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈ రోజు ఎస్యు వ్లాగ్స్ లో మత్తగారు ఇంటికి వెళ్ళాం కదా మొన్న సండే రోజు ఇంకా ఒక వ్లాగ్ అయితే ఉండిపోయింది ఆ వ్లాగ్ అయితే ఈ రోజు అయితే షేర్ చేసుకుంటున్నాను వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ అండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ ఇక ఆ డైలీ రొటీన్ అయితే మత్తగారు ఒలిని దగ్గర ఎలా ఉంటుంది ఈ వీడియో అండి ఇక లెక్తమే ఇక నేను బ్రష్ అయితే చేసేస్తాను బ్రష్ చేసిన తర్వాత ఇంకా బట్టలు అయితే ఉతుకుతా అండి బట్టలు అయితే నానబెడతాను కదా ఇప్పుడు ఇక మా అత్తగారు వాళ్ళ బట్టలు అయితే చాకలైతే ఉంది మా మామగారి మా అత్తగారి చాకల వచ్చి ఉతికేసేస్తుంది ఎప్పుడైనా మేము వెళ్ళినప్పుడు మా ఈ బట్టలు మేమే ఉతుకుంటాం అనమాట తనకైతే ఏము ఏమంటది కానీ నేనైతే వేయనండి బట్టలు నానబెట్టేసి ఉతికేసి ఆరేసా అండి ఇంకా వాటర్ అయితే వస్తున్నాయి మనము టబ్బులు ఇంకా బకెట్లు అయితే నింపుకోవాలి రోజుకి ఒక్కసారి వస్తాయి వాటర్ అయితే అక్కడైతే పండు బ్రష్ చేయటాక అని చెప్పేసి కూర్చున్నాడు పేస్ట్ వేసి ఇవ్వమంటున్నాడు బ్రష్ మీద ఉతికిన బట్టలు అయితే ఇలా తీగల మీద అయితే ఆరేసానండి ఇంకా మార్నింగ్ టిఫిన్కి కి నైటే ఇంకా గారికి అయితే పప్పు అయితే పోసారు ఇంకా పప్పు అయితే కడుగుతున్నాను ఇక మార్నింగ్ పప్పు కడిగేసి గైన్ అయితే వేద్దామని ఇంకా పప్పు అయితే కడుతున్నా అండి నందిశ్రి గారు ఇడ్లీ అట్టుపిండి అయితే ఉంది ఏదైనా వేసుకోమని చెప్పారు కానీ ఇంకా పండు అయితే గారి ఇంకా చికెన్ కర్రీ అయితే అడిగారు గారి కాంబినేషన్ గా చికెన్ కర్రీ చేయమని పండు ఇక అందుకని చెప్పేసి వాళ్ళ నానమ్మ ఇంకా గారికి పప్పు అయితే పోసింది అయితే ఎక్కువ మినపగుళ్ళే ఉండిపోయినాయి అండి మిల్లు పట్టించే చోట అట్లా మర అయితే సరిగా పట్టలేదంట ఇక అత్తగారు వచ్చేసి ఇక్కడ క్లీన్ చేస్తున్నారు ఊరుస్తున్నారు అనమాట చిమ్ముతున్నారు దొడ్డు అయితే చాలా పెద్ద అండి కానీ తను ఓపిక్ గా మొత్తం అయితే క్లీన్ చేస్తా ఉంటారనమాట చట్టాల్లో మొక్కల్లో కూడా మొత్తం క్లీన్ గా ఊడిసేస్తా ఉంటారు మార్నింగ్ లైఫ్ ఇంకా తనైతే మొత్తం దొడ్డు మొత్తం ఊడుస్తా ఉంటారన్నమాట ఇంకా నేను పప్పు కడిగేసి లోపలికైతే వచ్చేసిన తర్వాత ఇంకా టీ అయితే పెట్టుకుందాం అని చెప్పేసి అయితే ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నాను అల్మార్లో ఉన్నాయని చెప్తుంది అనమాట తను బయట నుంచి మార్లు అయితే వెతుకుతున్నా అండి ఎక్కడ ఉందో బాటిల్ తీసుకుందామని ఇక్కడైతే ఉంది బాటిల్ తీసుకుని టీ అయితే పెట్టుకుంటాకని చెప్పేసి తీసుకున్నా నాతో పాటు ఇక మా మామగారికి టీ అయితే పెట్టిస్తాం అని చెప్పేసి ఇంకా టీ అయితే పెడుతున్నా అనమాట ఆయన కూడా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫోర్ వెళ్ళిపోతారండి బయట హోటల్ దగ్గర తాగేస్తారు మా ఇల్లు అనేది సెంటర్ దగ్గరలో అయితే ఉంటది ఇక ఆయన ఫైవ్ కల్లా లేచేసి హోటల్ అయితే వెళ్ళిపోయి ఇంకా టీ అయితే తాగేస్తారనమాట ఇది రెండోసారి ఇంట్లో నేనైతే పెట్టి ఇవ్వటం ఇట్లా అయితే టీ వేసి ఇంకా నేను షుగర్ అయితే వాడిని కదా బెల్లం వేసి అయితే టీ అయితే పెట్టుకుంటున్నాను మా అత్తగారు అనేది సామాన్ అయితే ఇలా అయితే సర్దుకున్నారండి తనైతే అయితే వంట అయితే చేయలేదు పొయ్యి గట్ట అయితే ఉంది కానీ ఇంకా దాని మీద అయితే స్టవ్ అయితే పెట్టుకోలేదు తను నుంచో లేదు కాబట్టి స్టవ్ అనేది కింద పెట్టేసుకొని సామాన్ అంతా ఇలా కింద అయితే పెట్టుకున్నారు చేతికి అందే విధంగా అయితే కింద సర్దుకున్నారు అనమాట ఇంకా పొయ్యి గట్టి మీద షింకు కూడా ఉంది తనైతే వాడదు ఎందుకంటే నుంచోని కడగలేదు కదా ఇక అందుకని చెప్పేసి గిన్నెలు అయ్యి బయటే వేసుకొని కడుగుతారు ఇంకా చుట్టూ కూడా అలమార్లలో తనకి కావాల్సినవి అందుబాటులో తన చేతికి అందే విధంగా పెట్టుకుంటారనమాట వంట చేసేటప్పుడు అందుకే అలమారులన్నీ కూడా ఇట్లా డబ్బాలతో అయితే ఉంటది అనమాట ఇంకా స్టవ్ పైన పెట్టుకుంటే మనకి చాలా ప్లేస్ అయితే కలిసి వచ్చింది కానీ తనైతే నించోలేదు కదా ఇక అందుకని చెప్పేసి స్టవ్ కింద పెట్టేసుకుని వంట అయితే చేసుకుంటారు ఇంకా టీ అయితే అయిపోయినాయండి టీ అయితే మా మామగారు నేను తాగేసాము ఇక్కడ వచ్చేసి గ్రైండర్ లో అయితే పప్పు అయితే వేసా కదా గ్రైండర్ అయితే వేస్తుంది అనమాట పప్పు గారికి పప్పు కడిగానే ఏదో కరెంట్ అయితే పోయిందండి నా అదృష్టం కొద్దీ కరెంట్ అయితే వచ్చింది మళ్ళీ గారి పప్పు నలిగిన తర్వాత మళ్ళీ పోయిందనమాట ఇక పిండి నలిగిన తర్వాత గిన్నెలోకి అయితే తీసుకున్నాను వాళ్ళ డాడీ అయితే లేసారు లేచి కూర్చున్నారు అనమాట ఫోన్ చూసుకుంటా ఉన్నారనమాట ఇక పండు గారైతే అయ్యే వరకు కూడా నేను టిఫిన్ చేయనని చెప్పేసి టెన్ అయిపోయిందండి అప్పటికే కరెంట్ అయితే పోయింది కదా వచ్చింది మళ్ళీ మళ్ళీ పోయింది కరెంటు ఇంకా టెన్ అయితే అయిపోయింది నందిశ్రీ గారి ఇడ్లీ అయితే వేసి ఇచ్చాడు పండుకి ఇడ్లీ అయితే తిన్నాడు ఇంకా గారి ఇంకా కావాలి గారి కాంబినేషన్ ఇంకా చికెన్ కర్రీ కావాలని పేచి పెడితే ఇంకా వాళ్ళ తాత వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చారు ఇంకా చికెన్ కర్రీ వండాలి వాడికి గారి టిఫిన్ అయితే పెట్టాలన్నమాట ఇక్కడ అత్తగారు వాళ్ళు ఇంటికి వస్తే వాడికి ఆడిన దాట పది పాట అండి అన్ని సాగించుకుంటాడు ఏది కావాలంటే తెప్పించుకోవటం తినటం సెంటర్లో అన్ని కొద్ది దొరుకుతా ఉంటాయి అనమాట ఇంకా వాడికి ఇష్టమైనవి అన్ని ఇంకా వాళ్ళ తాత తెచ్చి పెడతా ఉంటాడు ఇంకా అది కావాలి ఇది కావాలని అడుగుతా ఉంటాడు అనమాట ఇంకా చికెన్ కర్రీ అయితే అండి పొయ్యి మీద ఒక పక్కన గారైతే అయితే వేస్తున్నాను వేడివేడి చికెన్ కర్రీకి వేడివేడిగా గారైతే అయితే ఉంటే బాగుంటుంది మనమైనా తినేది కూడా తెలియదండి చికెన్ కాంబినేషన్ లో గారైతే ఇక్కడైతే గారైతే వేస్తున్నాను సూపర్ ఉంటుంది అనమాట చికెన్ కర్రీ కూడా బాగా వచ్చిందండి పండుగ చాలా ఇంట్రెస్ట్ గా తిన్నాడు ఇట్లా అయితే నిదానంగా ఇక టిఫిన్ అయితే ఇడ్లీ తినేశాడు కదా ఇక నిదానంగా అయితే చేస్తున్నాను అనమాట చికెన్ కర్రీ కూడా ఉడుగుతుంది గబగబా ఇక వంటం అవుతుంది అనమాట మా మామగారు కూడా టిఫిన్ అయితే ఏం చేయలేదు ఇక టిఫిన్ అయితే ఇంట్లో వేసాం కదని చెప్పేసి బయట అయితే చేసి రాలేదనమాట ఇంకా పండుగ అయితే టిఫిన్ అయితే పెట్టేస్తున్నారు పండుగైతే అయితే వస్తే మట్టికి వాళ్ళ నాయనే తినిపించమంటాడు ఆవిడ కూడా తినిపిస్తాదనమాట ఇంట్రెస్ట్ గానే ఇక వాళ్ళ వాడు సాగింది అండి ఇంకా టిఫిన్ అయితే ఇంకా మా మరిది గారిని పిలిచాము మా మరిది అయితే వచ్చాడు టిఫిన్ చేసే ఆయన మా మరిదండి అంటే మా చిన్నత్త గారు వాళ్ళ అబ్బాయి తను అయితే టిఫిన్ చేయటానికి ఇంకా పండుగ వాళ్ళ పిలిస్తే వచ్చారు ఇంకా కర్రీ కింద రైస్ లోకి అంటే లంచ్ లోకి కర్రీ కింద ఇంకా నేను తలకాయ మాంసం అయితే తీసుకొచ్చారు ఇంకా కర్రీ అయితే వండాలి తలకాయ మాంసం కూర అండి ఇదైతే మా అత్తగారు అయితే బాగా క్లీన్ చేసిద్దని చెప్పేసి తన్నే క్లీన్ చేయమని చెప్తున్నాను తనైతే తీసుకెళ్తుంది బయటికి అల్లం ఉల్లిపాయ జీలకర్ర ఇంకా దాసిన చెక్క ఇంకా అవన్నీ అయితే తీసుకున్నాను కూర అయితే పేమే తెద్దామని చెప్పేసి ఉల్లిపాయ అది ఫ్రై చేసుకుంటున్నానండి ఫ్రై అయిన తర్వాత ఇంకా తలకాయ మాంసం అయితే వేసుకొని కొంచెం ఉప్పు అయితే వేసుకున్నామంటే చక్కగా మగ్గిద్ది కూర అనేది కరెంట్ అయితే పోయిందండి కరెంట్ అయితే రాలేదు మళ్ళీ పోయింది మేము ఏంటో మేము వెళ్ళిన సందర్భం ఏంటో కానీ కరెంటు బట్టికి ఉండలేదండి పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది ఇంకా రోలు అయితే తప్పలేదనమాట ఇంకా రోట్లో అయితే మసాలా అయితే నూరుతాకని చెప్పేసి రోల్ అయితే కడిగి పెట్టేసుకొని ఇంకా గసగసాలైతే పేస్ట్గా నూరుతున్నాను కానీ మసాలా టేస్ట్ రోట్లో ఏమో కానీ కర్రీ అయితే మంచి టేస్ట్గా అయితే వచ్చిందండి మిక్సీలో వేసినా కానీ మసాలా అంత టేస్ట్ అయితే రాదు మనం ఇట్లా రోట్లో కనుక మనం మసాలా నూరుకున్నామంటే టేస్ట్ మటు డిఫరెంట్గా ఉందండి చాలా బాగుంది ఇదివరకు చిన్నప్పుడు రోజులు గుర్తు మిక్సీ మిక్సీలు టైంలో రోలే కదండీ ఉపయోగించి మనం మసాలాలు చట్నీలు ఇంకా అలా చేసుకునేది ఆ రోజులైతే అయితే గుర్తొచ్చింది కర్రీ కూడా సూపర్ వచ్చింది మసాలా అయితే మనం రోట్లో నూరబట్టో ఏమో తెలియదు కానీ చాలా బాగా వచ్చింది ఇంకా కర్రీ అయితే అయిపోవచ్చిందండి ఇక భోజనం చేశాక వెళ్లే ముందు అయితే ఇక్కడ తులసి మొక్క అయితే ఉంది ఇంకా పూజ అయితే చేయట్లేదండి తులసి మొక్కకి ఇంకా విడిగా మొలిసిందనమాట ఇంక నేనైతే తులసాకు అయితే కోసుకుంటున్నాను కొంచెం ఇంటికి అయితే పట్టుకెళ్దాం అని చెప్పేసి కోసుకున్నాను తులసాకుతో చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి ఇంకా తులసాకైతే కొంచెం కోసుకొని కవర్లో పెట్టుకున్నాను ఇక మునగాకు కూడా కోసుకుంటున్నాను అండి మునగాకు కూడా నేను పప్పులో ఇంకా చాలా రకాలుగా అయితే వాడుతాను మునగాకు కారం మునగాకు రోటి అట్లా మునగాకు కాంబినేషన్లో మనం ఏదో విధంగా మునగాకు తింటే మంచిది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మునగాకైతే కొంచెం కోసుకుంటున్నాను అనమాట ఇక ఇక్కడ వచ్చేసి కనకంబరాలు నేను వచ్చినప్పుడు అన్నీ ఇట్లా కలెక్ట్ అండి కనకంబరాలు మునగాకు ఇట్లా మనకి కావాల్సినవి అక్కడ తెచ్చుకుంటాను అట్లాగే నేను గోంగూర కూడా తీసుకొచ్చుకున్నాను అండి ఇక్కడ వచ్చేసి అరటి చెట్టుకి అయితే వేసింది ఇదే అండి వాటికి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోనండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండి బాయ్ అండి బాయ్